మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. థ్యాంక్ యూ సార్, అండ్ థ్యాంక్ యూ సార్. ఒక్కసారి మీ అందరు కదా అతిథులకు సన్మాన కార్యక్రమం అంటే ముందుగా ఈరోజు యూనివర్సిటీ వచ్చిన తర్వాత తెలిసింది ఒక సంవత్సరం వచ్చే మరణానికి అంటే మా 3 సంవత్సరాలు ఆలోచన దాని మార్గంలో ఉన్నప్పుడే ఆ విషయాన్ని మనం ముందు తక్కిడ దగ్గ
Oh.
నమస్కారం. ఫస్ట్ ఆలస్యంగా వచ్చినందుకు క్షమించాలి. అర్జెంటుగా మీటింగ్ ఉండడం వల్ల ఆలస్యం కావడం జరిగింది. మధ్యలో ఈ కార్యక్రమానికి నా వల్ల అంతరాయం కలిగినందుకు చింతిస్తున్నాను. కాబట్టి ముఖ్యంగా ఎక్కువసేపు మాట్లాడేది ఏం లేదు. అనంతపురం జిల్లాలో ఒక అధికారిగా ఉంటూ నేను ఇటువంటి సాంప్రదాయ నృత్య కళలకు జీవం పోస్తూ తానే నృత్యం చేస్తూ ఎంతో కృషి చేస్తున్న పట్నం గౌరవనీయులు పట్నం శివప్రసాద్ గారిని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఎందుకంటే ఈ సమకాలీన ప్రపంచంలో ఆధునిక నృత్యం బ్రేక్ డ్యాన్స్లు ఎక్కువైపోయినాయి. అయినా కానీ ఈ సాంప్రదాయ నృత్య కళను పోషిస్తూ దానికి జీవం పోస్తున్నానంటే రియల్లీ హ్యాట్స్ ఆఫ్ యూ సార్. మీకు ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేయాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే పిల్లలు ఎంత బాగా డ్యాన్స్ చేస్తారు ఆల్రెడీ చూశాను చాలా పర్ఫార్మెన్స్ వాళ్ళవి. కదిరి బ్రహ్మాస్త్ర వల్ల కూడా శివప్రసాద్ గారు వాళ్ళ బృందం వచ్చి చేయడం జరిగింది. నేను దురదృష్టవశాత్తు ఎలక్షన్ డ్యూటీస్ ఉండడం వల్ల నేను రాలేకపోయినాను. ఆ రోజు అనుకున్న నైట్. కానీ ఇటువంటి మంచి నృత్య కళాకారులు ఉన్న ఈ జిల్లా ఎంతో పుణ్యం చేసుకుందని నేను భావిస్తున్నాను. ముఖ్యంగా పిల్లలను అభినందిస్తున్నాను. అంతేకాకుండా వాళ్ళను ప్రోత్సహిస్తున్న తల్లిదండ్రులను కూడా చేతులెత్తి నమస్కరించాను. ఎందుకంటే విద్యతో పాటు కళను కూడా తల్లిదండ్రులు ఇప్పుడు స్పోర్ట్స్ కానీ డ్యాన్స్ కానీ బాగా ఎంకరేజ్ చేస్తున్నారు పిల్లల్ని. కాబట్టి ఇంకా ఎంకరేజ్ చేయాలి పిల్లల్ని. వాళ్ళు భవిష్యత్తులో మంచి స్థానానికి ఎదగాలని కోరుకుంటూ పట్నం శివప్రసాద్ గారికి మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఇంకా ఇటువంటి కార్యక్రమాలు చేయాలని ఆశిస్తూ నా తరఫున ఏదైనా ఎటువంటి తోడ్పాటు కావాల్సినా ఎప్పుడైనా ఆయనకు అందుబాటులో ఉంటానని హామీ ఇస్తూ విరమిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్తే.